నమస్తే సదావత్సలే మాతృభూమే మిత్రుల ఆగస్టు ఐదో తారీఖు సమ సమీపిస్తోంది రామ జన్మభూమిని అడ్డుకోవాలని చేసిన విశ్వ ప్రయత్నాలు సఫలం కాలేదు కాబట్టి కొంతమంది వ్యతిరేకవాదులు సూడో సెక్యులరిస్టులు మతవాదులు ముఖ్యంగా హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళందరూ ఓవైసీ లాంటి వ్యక్తి భయంకరంగా మరుగుతున్నారు ఏమని మోడీ గారు ప్రధాని భూమి పూజకు హాజరైతే అది రాజ్యాంగ ఉల్లంఘన అవుతుంది ఓవైసీ ఈయన ప్రధానమంత్రి అనే పదాన్ని ఉపయోగించాడు వజీరాజం అంటాడు అంటే ఈయన ఎంత పట్టింపుందంటే ఒక విదేశీ భాషని తీసుకొని కనీసం ఈ దేశం యొక్క ప్రధానమంత్రి అనేటువంటి పదమే ఉపయోగించే బాధపడిపోయేటువంటి వ్యక్తి ఈయన రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నాడు తర్వాత శరద్ పవార్ దీనికి అంత మూలం స్టార్ట్ చేశాడు నేను చెప్పడమేమంటే హిందువులే హిందువులకు వ్యతిరేకులు అన్న విషయం ఖచ్చితంగా నేను తెలియజేస్తున్నా శరద్ పవార్ అనేటువంటి వ్యక్తి ఈరోజు మహారాష్ట్రలో తన యొక్క అధికారాన్ని హస్తగతం చేసుకున్నటువంటి అధికారానికి బేటలో వారకూడదని శివసేనకు సంబంధించినటువంటి చీఫ్ మినిస్టర్ అనేటువంటి కుట్రతో మాట్లాడడం జరిగింది ఏమని కోవిడ్ సందర్భంగా పోవడం మంచిది కాదు పోకూడదు అనేటువంటి మాట్లాడడం మాట్లాడుతుంది ఈయనైతే ఓవైసీ గారు ప్రధాని భూమి పూజకు హాజరైతే అది రాజ్యాంగం ఉల్ల ఉల్లంఘన అవుతుంది ఈయన పార్టీ ముస్లిం పార్టీ నేను ఇంతకు ముందు రీసెర్చ్ చేసినప్పుడు అంతా ఎంఐఎం అంటే ముస్లిం డెమోక్రటిక్ అనేటువంటి లోగో పెట్టుకొని అన్నమాట దానికి దానికి సంబంధించి ఎంఐ పార్టీ గురించి కానీ ఇప్పుడు వాళ్ళు మార్చేశారు రైట్ టు రైట్ వింగ్ సెంటర్ టు రైట్ వింగ్ అనేసి పెట్టుకొని ఉన్నాడు అంటే మేకులు దిగే కొద్దికి వాతలు పెట్టే కొద్దికి విషయాలు కూడా వాళ్ళు మార్చుకునేటువంటి పరిస్థితి ఉంది ఒక ఒక హిందువులకి అసెంబ్లీ కానీ ఎంపీ కానీ ఇవ్వనటువంటి వ్యక్తి ఈరోజు హిందుత్వం గురించి బాధ కక్కుతున్నాడు ఇతని యొక్క భావజాలనంతా బయట కక్కుతున్నాడు అసలు ఇతను షియా ఇది ముఖ్యంగా గుర్తించాల్సిన అవసరం ఉంది ఈ దేశంలో షియాలని వీళ్ళు సునీలు ఈ దేశమే కదా ప్రపంచంలో ఎక్కడైనా కూడా షియాలని సునీల్ నీచంగా చూస్తారు దానికి ఉదాహరణ ఎన్నో ఉన్నాయి మిత్రులారా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇతర మిత్రులతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మిత్రులారా రంజాన్ తోఫాలకి డబ్బులు ఇచ్చినా పర్వాలేదు భయంకరంగా తీసుకుంటారు తర్వాత ఎటువంటి బెనిఫిట్స్ ఇస్తే అప్పుడంతా రాజ్యాంగ ఉల్లంఘన కాదు తర్వాత ఇఫ్తార్ విందులకి అందరూ ముఖ్యమంత్రులు నుంచి ఈ దేశ రాష్ట్రపతి కూడా ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది దానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి ప్రణబ్ ముఖర్జీ కూడా ఇచ్చినాడు అప్పుడు తప్పు లేనటువంటి సెక్యులరిజము ఈరోజు హిందువులు దాదాపు పదహైదు వందల సంవత్సరాల నుంచి దాదాపు నాలుగు వందల ఐదు వందల సంవత్సరాల నుంచి పోరాటం చేసుకొని న్యాయబద్ధమైనటువంటి ఏదైతే రామజన్మభూమి అనేది న్యాయబద్ధం ఎందుకంటే నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పింది అదే వాళ్లే మస్జిదే జన్మస్థాన్ అనేటువంటి పేరుతో పిలిచేటువంటి వాళ్ళు కాబట్టి అంత న్యాయబద్ధమైనటువంటి జన్మభూమి కోర్టు ద్వారా సాధించుకుంటే ఇప్పుడు లౌకికత్వం గుర్తొస్తుంది ప్రధాని భూమి పూజకు హాజరైతే అది రాజ్యాంగ ఉల్లంఘన అవుతుంది ఓ ఓవైసీ ఇప్పుడు నేను ఒక విశేషం చెప్తాను మోడీ గారు హిందువులకు అభిమానవంతుడే కానీ హిందువులకు మాత్రమే ఏమి చేయలేదు అందరికీ చేశాడు ప్రైమ్ మినిస్టర్ జాయింట్స్ బొహ్రా కమ్యూనిటీను అషహారా ముబారక ఇన్ ఇండోర్ ఒక షియాలకు సంబంధించినటువంటి ఒక ఉత్సవం ముష్ అషహారా అషహారా ముబారక ఇన్ ఇండోర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అటెండెడ్ అషారా ముబారక మ్యాటడమ్ ఆఫ్ ఇమామ్ హుసేన్ ఆర్గనైజ్డ్ బై ది దావూది బొహ్రా కమ్యూనిటీ ఇన్ ఇన్ ఇండోర్ అని చెప్పడం జరిగింది ఇది ఎప్పుడు రెండు వేల పద్దెనిమిదో సంవత్సరం పద్నాలుగు తొమ్మిది రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలోనే మోడీ గారు ముసల్మానులకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొనడం జరిగింది వాళ్ళకి ఆశీర్వదించడం గురించింది ల్యాక్స్ ఆఫ్ ముస్లిమ్స్ గ్యాదర్ ఎవ్రీ ఇయర్ ఇన్ ఇండోర్ టు బి పార్ట్ ఆఫ్ టెన్ డేస్ లాంగ్ పీరియడ్ ద సి ది కమ్యూనిటీ మోర్ ది కిల్లింగ్ ఆఫ్ ప్రాఫిట్ మహమ్మద్ గ్రాండ్ సన్ అండ్ హీస్ ఫ్యామిలీ ఇన్ కర్బలా కర్బలాలో వీళ్ళే ముస్లిమ్స్ల మధ్య రెండు తెగల్లో ఉండేటువంటి చున్నీల విషయాల్లో చంపుకొని ఆయన మహమ్మద్ ప్రవేక్త అల్లుడు సంతానము మనవడు గ్రాండ్స్ అన్ని చంపడం జరిగింది అది ఆ సందర్భంగా వాళ్ళని చియాలకు ఏదైతే ఈ ఓవైసీకి విషం కక్కుతున్నాడో వాళ్ళ సంబంధించినటువంటి మత ప్రవక్త అయినటువంటి ఇమాం హుసేన్ హజరత్ హిమాం హుసేన్ అనే వ్యక్తి యొక్క ఉత్సవానికి మోడీ గారు రావడం జరిగింది దీనికి సంబంధించిన క్లిప్పింగ్ కూడా పెడతాను ఇవన్నీ గింజకి తన కింద ముడ్డి కింద గురిగింద గింజ ముడ్డి కింద ఉంటే నలుపు తెలియదంట ఎరుపే తెలుస్తుంది నేను ఎరు ఎర్రగా ఉండను ఎర్రగా ఉండను అట్లా పోవైసి ఇవన్నీ అర్థం కాదు ఈ దేశంలో ముస్లింల కంటే ముస్లింలే హిందువుల కంటే ఎక్కువ స్వతంత్రం అనుభవిస్తున్నారన్నది చారిత్రక సత్యం సత్యార్ కమిటీని గురించి మన్మోహన్ సింగ్ ఏం చెప్పినాడు ఫస్ట్ క్లెయిమ్ వచ్చి భార భారతదేశ యొక్క వనరులపైన ఫస్ట్ క్లెయిమ్ ముస్లింలు అని చెప్పడం జరిగింది నేనంట నిన్న ఎవరో అతను సచిధర్ కూడా ఎక్కువ క్లెయిమ్ ఎవరికి ఉంటుందంటే ముస్లింస్కి ఉంటుందని చెప్పదు సమానమైనటువంటి ప్రతిపత్తి ఉంటుందని ఎవరు మాట్లాడటం లేదు ఈ దేశంలో పుట్టిన ప్రతి ప్ర ప్రతి ఒక్కరికి సమానమైన హక్కులు ఉంటాయి అనేటి అనేటువంటి విషయం వదిలేసి ఇతర విషయాలు మరుగుతూ ఉంటారు రాజకీయ నాయకులు కమ్యూనిస్టులు ఏం చెప్తున్నారు దాన్ని లైవ్ టెలికాస్ట్ రావకూడదు ఏది అయోధ్యలో రెడ్డి శంకుస్థాపన వస్తువు అన్ని లైవ్ టెలిస్ట్ ఇవ్వకూడదు అనేసి ఒక ప్రాపకాండ అంటే ఒక ప్రచారం మొదలుపెట్టాయి ఇంత దరిద్రమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వీళ్ళందరూ కలుసుకొని ఈరోజు రామజన్మభూమికి సంబంధించి వ్యతిరేకం చేస్తున్నారు మీరు ఎన్ని చెప్పినా ఏం చేసినా కూడా అది ఖచ్చితంగా జరుగుతుందని తెలియజేస్తున్నా ఇంకోటి తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి ముఖ్యమంత్రులు మీకు అందరికీ ఆహ్వానం వచ్చింది ఆ సందర్భంగా మీరు ఖచ్చితంగా అయోధ్య జన్మభూమి భూమి పూజకు హాజరు కావాలని నేను డిమాండ్ చేస్తున్నా తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ కేసీఆర్ కానీ ఎందుకంటే హిందువుల ఆత్మగౌరవం దాదాపు ఐదు వందల సంవత్సరాల యొక్క పోరాట ఫలితంగా సాధించినటువంటి ఇక రామ జన్మభూమి చేసానికి మీరు ఖచ్చితంగా హాజరు అవ్వాలి ఆ విధంగా హిందువుల ఆత్మగౌరవాన్ని గుర్తించాలని డిమాండ్ చేస్తున్నా నేను ఈ డిమాండ్ది ఒక తెలియజేస్తున్నా డిమాండ్ మిత్రులారా ఈ విధంగా భారతదేశానికి సంబంధించినటువంటి సెక్యులరిజం హిందువులకు మాత్రమైన విషయాన్ని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు ఇవన్నీ కుదరదు జరిగిపోయిన జరిగిపోయినాయి ఇటువంటి పరిస్థితులు హిందువులు కాదు ఆ ముస్లింకి అందరూ సమానత్వం కలిగి సమానమైన హక్కులు సమానమైనటువంటి విషయాలు కలిగిన కనీసం హిందువులకు ఒక డబ్బు ఇస్తారా అదే ముస్లింస్కి హజ్ ఇస్తారు క్రైస్తవులకు జరూసలం యాత్రకిస్తారు హిందువులకు ఉండేటువంటి వెంట్రుకలు గుండు కొరకుతారు ఇది ఇటువంటి విషయాలు తొలగిపోవాలని కోరుతున్న ఓవైసీ చేసేటువంటి ప్రయత్నాలు అప్ పనులు కనీసము హిందువుల్లో చలనం కనీసం కాదు హిందువుల్లో చాలా చలనం వచ్చింది హిందువులందరూ సంఘటితం చేసేదానికి సహకరిస్తున్నాడు అతను దీనివల్ల అతనికి వచ్చేటువంటి లాభం ఏమీ లేదని తెలియజేస్తున్నా భరత్ మాతాకి జై జై శ్రీరామ్ అయోధ్యలో అఖండమైన రామ మందిర్ నిర్మాణం అవుతుందని తెలియజేస్తున్న భరత్ మాతాకి జై